అంటే దగాపడ్డ అమరావతి రైతులకు, పౌరులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నష్టపోయినటువంటి ప్రజల్లారా, మీ అందరికీ మేమున్నాం, అండగా ఉన్నాం. జయ అమరావతి, జయ జయ అమరావతి. ఈ అమరావతి ఉద్యమం 1500 రోజులు చేరిందంటే ఇది ప్రపంచంలో ఒక పెద్ద రికార్డ్. ఇంతకు ముందు జరిగినటువంటి ఉద్యమాల్లో 2 సంవత్సరాల 19 రోజులు మాత్రమే జరిగింది. అది రష్యాలో కార్మికులు తమ వేతనాలు పెంచమని చేసినటువంటి దానిలో భాగంగా జరిగింది. కానీ ఒక ఉద్యమం 4 సంవత్సరాల దాటి వెళ్తుందంటే దానికి కారణం ఎవరు? ప్రజలా, రైతులా? కాదు, పాలకులు. పాలకులు స్పందించాలి, పాలకులు స్కరించాలి, పాలకులు ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకోవాలి, పరిష్కార మార్గాలు వెతకాలి, ప్రణాళిక రచించాలి. కానీ పాలకుల సమస్య అవుతే, పాలకుల భక్షకులు అవుతే, పాలకులు ప్రజల్ని కన్నబిడ్డవల పాలించాలి, లాలించాలి, ముద్దాడాలి. అందుకే ఎన్నుకున్నాం. అలాంటి వాళ్ళు ప్రజా కంటకులై, ప్రజా భక్షకులై, ప్రజల్ని అష్ట కష్టాలు పెడుతూ అన్ని రంగాల విఫలమై ప్రజలు చేస్తున్నటువంటి వికటాటాసంతో వారు రాక్షస ప్రభుత్వం నడుపుతున్నారే, అలాంటి ప్రభుత్వానికి ఎదురు తిరగాలా లేదా? తిరిగి దెబ్బ కొట్టాలా లేదా? అసలు మనం అందరూ ఎన్నుకున్నటువంటి చంద్రన్న ప్రభుత్వం, రాజధాని ఏ రాష్ట్రానికైనా ఒకసారి అవకాశం ఉంటుంది. అసలు రాజధాని రాష్ట్రాన్ని విభజించినటువంటి పెద్దలు ఆలోచించాలి. వీళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చాం, అప్పుడున్నటువంటి పెద్దలందరూ కలిసి ఒక రాజధానిని ఏర్పరచుకుంటామని చెప్పి చంద్రన్న యొక్క మేధో మానస పుత్రికగా అమరావతి ఆవిర్భవించింది. అలాంటి దానిలో చాలా పనులు జరిగాయి. ఆయన బస్సులో ఉండి సెక్రటేరియట్ కట్టాడు, అసెంబ్లీ కట్టాడు, ఉండడానికి ఇల్లు లేదు. అలాంటి వ్యక్తి చేసినటువంటి అవిరళ కృషి వల్ల, వచ్చ సంకల్పం వల్ల అమరావతి మొదలైంది. అవునా కాదా? ఆ సమయంలో ఆయన చెప్పాడు, రాజధాని కట్టాలంటే ప్రపంచంలో అత్యంత గొప్ప 5 నగరాల్లో ఒకటిగా ఉండాలని నేను ఆశపడుతున్నా, అంత బృహత్తర కార్యాన్ని నేను చేపడుతున్నా. దానికి మీరు భాగస్వాములు కండి, మీరు కదలి రండి, మీ భూములను మాకు ఇవ్వండి. ఇది పార్ట్నర్షిప్ బేసిస్లో చేస్తున్నాను, మేము కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు, కానీ మీ భూములు అభివృద్ధి చేసి మళ్ళీ మీకు 400 వంతు ఇస్తా అన్నాడు. ఆయన చేసిన ఆ మహాయజ్ఞం ఫలించింది. ఆ క్రతువులో మీరందరూ సమిదాలుగా భాగస్వాములయ్యారు. అవునా కాదా? మీరు ఇచ్చిన భూములు మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇస్తుందని, మొత్తం రాష్ట్రానికే సంపద సృష్టించే ఒక కేంద్ర బిందువుగా మారుతుందని ఆశించినటువంటి ఆ అమరావతి రానే వచ్చింది. గత ఎన్నికల్లో మేము జగన్మోహన్ రెడ్డి తరఫున పోరాడాం. నేను కానీ నా సహధర్మచారిని, మీరందరూ ఇష్టపడేందుకున్న ముద్దు బిడ్డ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు ఇక్కడ పోటీ చేయడానికి వచ్చినప్పుడు మీరందరూ అడిగిన ప్రశ్న ఏంటి అంటే, జగనన్న వస్తే ఇక్కడ అమరావతి ఉంటుందా, ఇక్కడ ఉంచుతాడా లేదా, తీసేస్తాడు మాకు అనుమానం ఉందంటే, అదే మాట ఆయన మేము చెప్పాం, పదే పదే అడిగాం. అన్న మీరు ఒక ప్రకటన ఇవ్వాలి, నేను ముఖ్యమంత్రి అవుతే అమరావతిని కొనసాగిస్తా, ఏమాత్రం నేను మార్పు చేయను అన్న మాట చెప్పమంటే, నేను చెప్పాను TV5 ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అలాగే రాసుకుంటే అన్నాడు. కానీ ఆ మాట వెనుక ఉన్నటువంటి కుట్ర మాకు అర్థం కాలేదు, నిగూఢమైనటువంటి ఆయన ఎజెండా మాకు అర్థం కాలేదు. మీరు అడిగినప్పుడు ఇక్కడే ఉంటుంది రాజధాని, నమ్మబలికాం, అందుకు మేము క్షమించమని కోరుకుంటున్నాం, మేము క్షంతవిలము. నేను ఈరోజు మీ ముందుకు వచ్చానంటే శ్రీరామ చెప్పింది, నేను తప్పు చేశాను, మేము తప్పు చేశాము, మేము మమ్మల్ని మోసగించాము. మేముగా మోసగించలేదు, ఆ ప్రభుత్వం చేసిన కుట్రలో భాగంగా మేము మాట్లాడాము. ఎప్పుడైతే 3 ముక్కలాట వచ్చిందో December 17, 2019 ఆ రోజున పిడుగుపడ్డట్టు అయింది. మేము ప్రజలకు ఏం చెప్పుకోం, వీళ్ళు ఓట్లు వేస్తే గెలిచాం, వీళ్ళకి ఏం జవాబు ఇవ్వమంటే, అన్న మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అతి కష్టం మీద ఇస్తే ఆ రోజు చెప్పాడు, మీకు తెలియట్లేదు 3 రాజధానులు అనేది గొప్ప కాన్సెప్ట్, ప్రపంచంలో అనేక చోట్ల ఉంది, సౌత్ ఆఫ్రికాలో ఉంది, అక్కడ ప్రిటోరియా ఉంది, జోహానెస్బర్గ్ ఉంది, ఆడ చేస్తున్నటువంటి ఆ గొప్ప అభివృద్ధి ఇక్కడ చేసి చూపిస్తా అన్నాడు. అన్నా చేస్తే చేసావు, అమరావతి కొనసాగిస్తూ చెయ్యి, అన్ని జిల్లాలు పెరగాలి, అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి. నువ్వు విశాఖ అంటున్నావే, విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రదేశం, నీ దగ్గర 100,000 కోట్లు లేవు, అందువల్ల నువ్వు అమరావతి చెయ్యలేవు అని నువ్వు అంటున్నావు. కానీ ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, ఇందులో పైసా లేకుండా సరే కట్టే అవకాశం ఉందని చంద్రన్న చేసిన ప్రణాళిక ఒకసారి చూసుకోవయ్యా, ఆ బుక్ చదవయ్యా, నువ్వు చదవకుండా అవగాహన లేకుండా వచ్చి నువ్వు 100,000 కోట్లు లేవంటున్నావే, మరి నేను చెప్తా ఈ అమరావతిని పైసలు ఎలా కట్టచ్చు అనేది. ఆ రోజున సింగపూర్ కన్సార్టియం ఉండేది, 1691 ఎకరాలు స్టార్టప్ ఏరియాలో డెవలప్ చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల ధరలు పెరుగుతాయి. మన రాష్ట్రానికి, మన ప్రభుత్వానికి 7,500 ఎకరాలు అదనంగా ఉంటాయి. అదనంగా దాంట్లో 2,500 ఎకరాలు అమ్ముతే మీకు 175,000 కోట్లు వస్తాయి, దాంతో మీరు కట్టచ్చు అనే ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయి మనందరినీ 3 ముక్కలాటలో భాగంగా చేయాలని ప్రయత్నం చేశాడు. ఆ 3 ముక్కలాట
ఎక్కడ సక్సెస్ కాలేదు, అదొక ఫ్లాప్ మోడల్. అలాంటి మోడల్ ని మేము పదే పదే ప్రశ్నించాం, మీకు చెప్పలేదు, చెప్పలేము కూడా. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం, పొద్దున్న లేస్తే మాకు ఒక అజెండా వస్తుంది. ఈ రోజు మీరు అమరావతి రైతుల్ని పేడాటిస్తానాలి, ఈ రోజు దొంగలనాలి, ఈ రోజు రాళ్ళయించాలి, ఈ రోజు వాళ్ళ శిబిరం పైన దాడి చేయాలి, ఇవన్నీ మేము చేయగలమా? మేము చేయగలమా? అది చేయడానికైనా మీ ఓట్లు వేయించుకుంది, అందుకైనా మేము మీకు గెలిచింది. నేను డాక్టర్ని, నేను కిడ్నీ స్పెషలిస్ట్, శ్రీరామ గైనకాలజిస్ట్. మేము చాలా సున్నత హృదయంతో కలిగిన వాళ్ళం. మీ ముందుకు వచ్చామంటే ఏదో ప్రజాసేవ చేయడానికి వచ్చాము అనుకున్నామే తప్ప, ఒక కుటుంబాల యొక్క భాగంగా మేము ఉన్నామంటే మాకు ఇష్టం లేదు. మేము అక్కడ విడడానికి కూడా సిద్ధమయ్యాం, మేము రాజీనామా చేయడానికి ఆ రోజు ఇష్టపడ్డాం. అయితే ఆయన అన్నది ఒక మాట, మీరు ఓడిపోతారు నెక్స్ట్ టైం అనే మీ భయం మీకు పట్టుకుంది. ఎందుకంటే తుళ్ళూరు మండలం అంతా కూడా మీకు వ్యతిరేకమైంది. నేను మీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నా, పేరుచల్లలో నేను 75,000 పౌరులను తీసుకొస్తున్నా, వాళ్ళ ద్వారా మీరు ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ గెలవచ్చు. మీ రాజకీయ భవిష్యత్తుకి ఏమి ఢోకాలేదంటే మేము చెప్పాం అన్న, మేము గెలవడం ముఖ్యం కాదు, బాధపడుతున్న రైతులకు ఏం సమాధానం ఇస్తావు, వాళ్ళకి ఏదైనా పరిష్కార మార్గం చెప్తున్నావు, కౌలులాగా బాధపడుతున్నారే, మరి వాళ్ళ సంగతి ఏంటంటే ఇవన్నీ చాలా హైలెవెల్ జరుగుతున్నాయి, మీకు అర్థం కావు. ఇంతకు మించి మీకు నేనేం చెప్పలేను, మీరు నెక్స్ట్ టైం ఎమ్మెల్యే గెలిపించుకునే బాధ్యత రాలి, ఇది ఆయన చెప్పాడు. ఆయన మనస్కరించలేదు, మా హృదయము కృషించి నశించి అనేక నిద్రలేని రాత్రులు గడిపాం. అదే ఇలాంటి వాడికి మనం ఊడిగం చేస్తున్నాం, ఈ ప్రభుత్వానిక మనం పాటుపడ్డాం, వీళ్ళ కోసం మనం ఓట్లు వేయించుకున్నాం, వీళ్ళ కోసం మనం కెరీర్ వదిలేసుకుని వచ్చాం, వీళ్ళ కోసం ఆ సంపాదన అంతా కరిగబెట్టుకుని ఇక్కడ మేము ఎమ్మెల్యే అయ్యాం, ప్రజలు మోసం చేయడానిక అన్న మాకు ఇష్టం లేదని చెప్పేశాం. అప్పటి నుంచి మా మీద కక్ష కట్టాడు ఆయన, మమ్మల్ని మూడు రాజధానుల యొక్క టెంట్ వేయమన్నాడు. మేము వేసామా? మేము వెయ్యాలా అన్న? మీరేం చెప్పినా సరే మేము వేయలేము, మా ప్రజలు వ్యతిరేకంగా మేము వెళ్ళలేము. మా కోసం ఓటు వేసిన వాళ్ళ రుణం మేము తీర్చుకోవాలంటే మేము వాళ్ళకి మద్దతు పలకాలి, అందువల్ల అతనికి మేము వ్యతిరేకం అయ్యాం. అప్పటి నుంచి కూడా శ్రీదేవం అన్నా సరే మేమన్నా సరే ఆయనకు అంత ఇష్టం లేదు. ఎందుకంటే మీరు మూడు రాజధానుల మూడు బుక్కలాట్లో భాగస్వామి కాలేకపోతున్నారు, నాకు మద్దతు పలకలేకపోతున్నారు. పర్లేదు అలా అనుకుంటే ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చి అందులో ఒక నిపం వేసి ఒక నిరాధారణ ఆరోపణ చేసి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజు మీరు చూసే ఉంటారు మేము ఏ విధంగా వివరణ ఇచ్చామో, డబ్బు కోసం మేము రాలేదు, ప్రజాదరణతో గెలిచిన మేము, టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి ఇక్కడ గెలిచిన మేము ఏం చెయ్యాలి? టీడీపీని మరిపించే విధంగా పరిపాలిస్తారనుకుంటే ఈ రాజధాని మార్పు అనే ఒక నిర్ణయంతో ఆయన చేసినటువంటి ఎజెండా ఏంటి? అమరావతిని ధ్వంసం చేయాలి. ఎందుకు చెయ్యాలంటే ఇది ఖమ్మం వాళ్ళ రాజధాని అన్నాడు. ఖమ్మం వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 18% మాత్రమే ఉన్నారు. భ్రమరావుకి అన్నాడు అంటే భ్రమ, ఇక్కడ ఏమి లేదు, సెక్రటరీ లేదు, హైకోర్టు లేదు, ఆయన చేస్తున్నటువంటి పరిపాలన చేస్తున్న ఏ భావన లేవంటాడు. ఇక్కడ ఎన్జిఓలకు గృహ సంబంధం ఉంది, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు హౌసింగ్ ఫెసిలిటీ ఉంది, హైకోర్టు న్యాయవాదులకు ఇక్కడ రెసిడెన్షియల్ విలాస్ ఉన్నాయి, ఇంకా కడుతున్నారు సీట్ యాక్సెస్ రోడ్లు ఉన్నాయి, ఇవన్నీ భ్రమ అంటాడు. ఆయన కళ్ళున్నాయా, చెవులున్నాయా, ప్రజా వాస్తవాలతో ఆయన కనెక్షన్ తెగిందా, ఆయన ప్రజలేమంటే తెలియట్లేదా? అయినా సరే ఒక పురోగమైన వాడు, ఒక నిర్దయుడు, స్పందించిన ముఖ్యమంత్రి మనకు ఉన్నట్టు మాకు అర్థమైంది. ఆ సందర్భంలో సరే ఏదైతే అదైందని ముందు కలిగి క్రమంలో వైజాగ్ లో ఆయన తెరదీసినటువంటి ఒక భూ కుంభకోణం మొత్తము రాష్ట్రాన్ని అట్టుడికించింది. అచ్చచ్చా ఇందుకోసమా నువ్వు మూడు ముక్కలు ఆటాడింది, అమరావతి ధ్వంసం చేస్తుంది ఎందుకు తెలుసా? రేపు ఎలక్షన్లు వస్తే ఇది కనుక అభివృద్ధి చేస్తే ధరలు పెరిగి నన్నే ఓడిస్తానని భయంతో చేశాడు. నాకు ఒక 100,000 కోట్లు 10,00,000 కోట్లు రావాలంటే వైజాగ్ ని కబ్జా చేయాలి, ఒక భూ అక్రమదారుడు, భూ దందా చేసేవాడు అలాంటి వ్యక్తి వైజాగ్ ను కొల్లగొట్టాడు. కొల్లగొట్టి అక్కడ ఏమన్నా అభివృద్ధి చేశాడంటే ఏమీ లేదు, వైజాగ్ కూడా అలాగే ఉంది. కేవలం అతనికి 2,000 ఎకరాలు భూమి సముపార్జించి పెట్టింది. ఈ క్రమంలో మేము ఆలోచించాం, ఈ జగనన్నతో పని అయిపోయింది, ఇక అతనితో మనకి బంధం అక్కర్లేదు, చంద్రన్న ఆయన ఓటేస్తే ఏమవుతుంది అది ఆలోచిద్దాం. ఎందుకంటే మేము పోయినసారి చంద్రన్నకు వ్యతిరేకంగా ఓటేయించిన వాళ్ళం మేము. ఈ రోజున చంద్రన్న నువ్వు ఓటేస్తే ఏమవుతుంది, మీకు పోయేదేం లేదు, ఈ సైకో పాలన తప్ప మీకు పోయేదేం లేదు, అవినీతి ప్రభుత్వం తప్ప మీకు పోయేదేం లేదు, నిరంకుశ పాలకుడు తప్ప మీకు పోయేదేం లేదు, మాఫియా ముఠా తప్ప మీకు పోయేదేం లేదు, అక్రమ మొత్తం వ్యాపారులు తప్ప మీకు పోయేదేం లేదు, స్పందించని నిరంకుశ ప్రభుత్వం తప్ప. ఇలాంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలి, తొడగట్టి కదల రంగంలో కొందరు సింహల్లాగా పోరాడాలి. అందుకు చూస్తుంటే నా కళ్ళు చెమర్చుతున్నాయి. అంతా మహిళలే ఉన్నారు, వెనుక కొందరు పురుషులు ఉన్నారు, చాలా మంది యువకులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మీరందరూ చూపించిన పోరాట పటమ చూస్తుంటే ఏ వ్యక్తి అయినా సరే కరిగిపోవాల్సిందే, జగన్ అనేవాడు పారిపోవాల్సిందే. ఎందుకంటే
ఆయనకు ఒక మంచిగా దొరకవు. ఈ రాజధానిలో తిరిగే ధైర్యం లేక వర్ణాలు కట్టుకుంటూ వందలాది మంది పోలీసులు పెట్టుకుంటూ ప్రజలకు కనబడకుండా వెళ్తున్నాడే. రాదంటే ఛాతీ ఇలా దెబ్బ తరుచుకుంటూ ప్రజల మీదకి వచ్చి అమ్మా నీకేం కావాలి నేను చేసి పెట్టా అందుకే కదా మీరు అనాల్సిన వాడు దొంగలాగా పర్ణాల మధ్యలో దాక్కుని వెళ్తున్నాడే. ఈయన కంట్రోల్ ఎవరు చేయగలరు? న్యాయస్థానాలు మాత్రమే. ఇలాంటి అరాచక పాలకుల్ని అరికట్టడానికే కదా న్యాయస్థానం ఉన్నది. అలాంటి న్యాయస్థానం మనకు మంచి చేసింది. మీరందరూ మోకాడు మీద కూర్చొని జడ్జిలకు ప్రార్థన చేస్తున్న ఆ దృశ్యం నన్ను కలిసి వేసింది. అప్పుడు చూశాను ఏం జరుగుతుంది ఈ దేశంలో. న్యాయస్థానం అనేది ఉందా? దాని యొక్క పరిణామం ఎలా ఉంటుందంటే ఆ మూడు ముక్కలు అక్కడ కొట్టేశారు. అప్పుడు మన తొలి విజయం. ఆ తర్వాత న్యాయస్థానం దేవస్థానం చేశారు. స్త్రీల యొక్క చీర కొంగలు గుంజారు, రవిక చింపారు, రక్త ఊడేట్లో కొట్టారు, లాఠీలు కరాలు యుద్ధం చేసినాయి. అయినా సరే మీరు వెనకాడారా? మీలో ఉన్నటువంటి ఆడపురులు కానీ ఆ సింహాలు కానీ కొత్త చూస్తుంటే ఇది కదా ఉత్తమం అంటే దీన్ని చూసి ఎలాంటి నియంత్రణ సరే పారిపోవాల్సిందే. జగన్ అన్న 2 నెలల 15 రోజుల్లో వెళ్ళిపోతున్నాడు అన్ని సర్వేలు ఆయనకు తెలుసు. ఆయనకు అర్థమైంది నేను తప్పు చేశాను. రాజధాని రైతులతో కూడా పెట్టుకున్నాడు. ఇతర నార్యంతో పూజ అంటే ప్రమంతే దాత దేవత. ఎక్కడైతే స్త్రీలు కన్నీరు కాస్తారో ఆ దేశము ఆ ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుంది. ఈయన సర్వనాశం ఆయన కొని తెచ్చుకున్నాడు. జగన్ అనేవాడు ఆత్మహత్య చేసుకున్న సదృశ్యం ఇది. అమరావతిని ఎప్పుడైతే మాత్రాన్ని అనుకున్నాడో ఆయనైతే ఆయన ప్రభుత్వం కుప్పుకొనిపోయింది. ఎంతమంది చెప్పినా సరే ప్రజా సంఘాలు, కోర్టులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతిపక్షాలు గొంతెత్తి ఓడై కూర్చున్నా సరే చీరికి ఎక్కలేదు. ఆయనకు ఎత్తు మీద వర్షం పడ్డట్టు అయింది. అయినా సరే ఈ రోజు కూడా ఒక ధన పిశాచిలాగా ఆ ధన పిపాసతో ఆయన చేస్తున్నటువంటి ఈ ధ్వంసం అంతం కాబోతుంది. 2 నెలల 15 రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి. మనందరం కూడా ఎప్పుడెప్పుడు మన వజ్రాయుధంతో ఈ జగనన్న ఇంటికి పంపాలి. నేనైతే ప్రకటిస్తున్నా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని నేనైతే ఆశపడుతున్నా. అమరావతి మళ్ళీ కొనసాగాలని నేనైతే కోరుకుంటున్నా. నా పిల్లలకు ఉద్యోగం ఇక్కడ రావాలని నేనైతే ఆశపడుతున్నా. వైసీపీ సముద్ర గ్రామంలో జన సమాధి కావాలని నేనేది కోరుకుంటున్నా. మన దేశంలో ఆధునిక అగ్రగామి కావాలని అలాంటి గొప్ప రాజధాని ఇవ్వాలంటే విజ్ఞుడు, అనుభవజ్ఞుడు, దార్శనికుడు, అమరావతి సూపర్ శక్తి, సర్వ సృష్టికర్త, నిత్య కృషివరుడు, నిరంతర శ్రామికుడు, అది పెరిగిన పోరాట యోధుడు ఎవరో మీకు తెలుసు. మీకు తెలుసు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అత్యలకు ఆత్మీయ అన్నయ్య, చిన్నాలకు ముద్దుల మేనమ్మ, అలాంటి గొప్ప నాయకుడు మనకు అండగా ఉండగా మీకు ఎదుర్కమ్మా కష్టం. కేవలం ఎలక్షన్లో వచ్చిన వజ్రాయుధం కోసం ఎదురు చూడండి. మనం గురి చూసి దాన్ని గుద్దుదాం. జగనన్న గుండెల మీద గుద్దిన అవుతుంది. చంద్రన్న కోటేయండి. ఈ చంద్రన్న జనసేన కూటమి తప్పకుండా అధికారం రాబోతుంది. 150 వచ్చినాయి జగనన్న ఎప్పుడు చెప్తుంటాడు. నాకు 150 సీట్లు వచ్చినాయి కానీ మనకి గిన్నె రాబోతుందని తెలుసా? 160 మించి వస్తున్నాయి. నా పిలుపు ఏంటంటే 6 లేక 7 వైసీపీకి వస్తాయి. వైసీపీకి వచ్చే అసెంబ్లీ 6 లేక 7 అందులో జగన్మోహన్ రెడ్డి లేడు. జగన్మోహన్ రెడ్డి లేడు, ఆయన ఉన్నాడు. అది ఆయనకు తెలుసు. పూర్వీకులనే చీపట్టారు, ఊపేశారు. ఇతరెట్లా ముఖ్యమంత్రి అండి? నేను శక్తి కలిగిన వాడు. చిన్నారాన్ని ఎవరు చంపారు తెలుసుకోలేని ముఖ్యమంత్రి ఎందుకండి? అంటే దీని వెనుక ఏముంది అనే విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మన లోకేష్ బాబు నాటు వెళ్ళినటువంటి వజ్రంలాగా ఇందింతై వడరింతై జన సంద్రమై ప్రభంజనమై పెద్ద తుఫాన్గా మారి భీకర సునాముగా ముగించినటువంటి ఆ పాదయాత్ర మనందరి హృదయాన్ని స్పర్శించిందా లేదా? చంద్రులకు చక్కటి వారసులు వచ్చారని మనకు అనిపించిందా లేదా? చంద్రుల తర్వాత కూడా చక్కటి నాయకత్వం వస్తుందని తెలిసిందా లేదా? అందుకు పోరాడండి. తెలుగుదేశం అనేది ఒక రోజులో పుట్టింది కాదు, కష్టజీవిలో చిమ్మ చుక్కలోంచి పుట్టింది. మనం గమనిస్తే రైతుల కరిగిన కంటలోంచి పుట్టింది, బడుగు బలహీన వర్గాల ఆకృతిలోంచి పుట్టింది. అలా పుట్టింది అమరావతి ఉద్యమం కూడా. అందుకే నేను కోరుకుంటున్నా అమరావతి ఉద్యమం త్వరలో ముగిసిపోతుంది. 2 నెలల్లో మనం విజయం సాధించబోతున్నాం. మళ్ళీ అమరావతి దేశం మొత్తంలో ప్రపంచంలోని అత్యుత్తమ రాజధానిగా ఉండాలని, అందుకు మనందరం శ్రమించాలని ఈ మహాయజ్ఞ సమయం కావాలని పిలుపునిస్తూ జయ అమరావతి, జయ అమరావతి, జయ లోకేష్, జయ చంద్రన్న, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఇక్కడ ఒక పిలుపునిస్తున్నా, బాటలు నడిచి పేటలు కలిచి ఓటలన్నిటిని దాటండి. నది నదాలు అడవులు కొండలు ఎడారులు అమ్మ కట్టడానికి మరో ప్రపంచం పిలిచింది. దాని పొడుగున గుండె నెత్తరులు తప్పనిపిస్తూ సాగండి. ఈ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, త్యాగాలు వచ్చినా మన చందన్న వెంటే ఉన్నాం. అమరావతి సాధించుకుందాం. అంతవరకు మనం విశ్రమించద్దు. జయ అమరావతి, జయ జయ అమరావతి. నువ్వు తీయలేదా?